మొత్తం డబ్బింగ్ చెప్పేసిన తర్వాత ఆయన, నేను ఇంజనీర్ దగ్గర కూర్చున్నాను, ఆయన డబ్బింగ్ రూమ్లో ఉన్నారు, హరీష్ ఇట్రా అని చెప్పని పిలిచారు. పిలిచిన తర్వాత ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అనేది నేను చెప్పను, బట్ నా అభిమానులందరికీ నువ్వు ఒక ట్రీట్ ఇవ్వబోతున్నావు అని ఇలా షేకండ్ ఇచ్చారు. సో అది రిలీజ్ బిఫోర్ ఊహించారు ఆయన. దానికి నేను అదే ఆ షేకండ్ ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. హాయ్ సార్, ఐఎమ్ దివి. యా, నెక్స్ట్ రామ్ పోతినేని గారితో మూవీ ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి చాలా. రూమర్స్ ఏం కాదమ్మా, క్వశ్చన్ అడగండి. అది నిజమైతే అది ఎలాంటి మూవీ అయి ఉండొచ్చు? యా, డెఫినెట్గా రామ్ని చాలాసార్లు కలిశాను. ఇంకా రామ్ ఎనర్జీ గురించి, అతని పర్ఫార్మెన్స్ గురించి, అతనుకున్న సినిమా పట్ల రామ్కున్న డెడికేషన్ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. మొన్న కూడా ఇస్మార్ట్ డబుల్ ఇస్మార్ట్కి ఆయన షిఫ్ట్ అయినప్పుడు 15 డేస్లో వర్కౌట్ చేసి ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ ఎలా సంపాదించాలని చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. డెఫినెట్గా రామ్ గారికి నేను ఏం చేశానంటే, ఇంతకుముందు ఒకసారి ఒక ఇద్దరు హీరోలను ఒక చెప్పా. సో ఆ కామెంట్ నాకు బాగా నచ్చింది, ఇంతకుముందు ఒకసారి చెప్పా. సో అందులో అసలు ఒక ఫైట్ కానీ ఒక చిన్న చెంపదెబ్బ కూడా ఉండదు. సో ఐ వాంట్ మేక్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం. ఒకసారి చెప్తే, బ్రో మన ఇద్దరం చేస్తే ఫ్యాన్ 5లో తిరగాలి, ఇది 2లో తిరుగుతుంది అన్నాడు. సో ఆ లైన్ విన్నాక నేను ఓకే రామ్, 5లో తిరిగే ఫ్యాన్ తిరగడం కాదు, అసలు టాప్ లేచిపోయే కంటెంట్తోనే వస్తాను నేను అని చెప్పి వచ్చాను. సో యా, వెరీ సూన్ ఐఎమ్ ఈగర్, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ ఫిలిం విత్ రామ్. వెరీ సూన్ ఉంటుంది. నెక్స్ట్. హాయ్ సార్, సో దీనిలో మూవీలో ఒక వర్డ్ ఉంది, కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటే వ్యభిచారం చేసినట్టు అని. ఆ వర్డ్ చాలా బాగుంది, కానీ ఆ వర్డ్ మీరు ఎందుకు పెట్టాలనుకున్నారు? నేను కట్నం తీసుకోలేదు కాబట్టి. ఓకే, లో అలా కాదు. ఏమవుతుందంటే ఆ కాన్సెప్టే నాకు, ఆ అమ్మాయిని ఒక అమ్మాయి ఇద్దరికి ఇద్దరు ఏకమవుతున్నప్పుడు, ఒక మంచి ముహూర్తంలో ఇద్దరు ఏకమవుతున్నప్పుడు మా అమ్మాయిని చూసుకోవడానికి, ప్రేమతో అమ్మాయికి బట్టలు పెడతారా నగలు పెడతారా అనేది ఆడపిల్ల తల్లిదండ్రుల పర్సనల్ విషయం, దాని గురించి నేను కామెంట్ చేయను. కానీ ఈ డిమాండింగ్, గాడ్ బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలోనే ఇప్పుడున్న అమ్మాయిలు అబ్బాయిలు అనేవాళ్ళు నిజంగా డెఫినెట్గా వరకట్నం చావులు అవన్నీ చాలా వరకు తగ్గిపోయాయి. బట్ మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊళ్ళోనే లేకపోతే మా దూర ఫ్యామిలీలోనో అలాంటి ఇన్సిడెంట్ నేను చాలా చూసా. కేవలం పెళ్ళైన తర్వాత కూడా ఇంకా ఈ కట్నం అనే దాని గురించి అవన్నీ చూసా. సో ఈ సినిమా కూడా ఆ బ్యాక్డ్రాప్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాటర్ చెప్పదలుచుకున్నాను. నీకు నచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు డబ్బు నచ్చి పెళ్లి చేసుకుంటున్నావు, అమ్మాయిని నచ్చి పెళ్లి చేసుకున్న క్లారిటీ మగవాడికి ఉండాలి. సో ఖచ్చితంగా ఆ డైలాగ్కి ఇలాంటి చాలామంది ఆడపడుచులు నాకు మెసేజ్ చేశారు. సో ఒకటి రాసినప్పుడు అది 10 మందికి రాసినప్పుడు వచ్చిన హై కంటే కూడా అది 10 మందికి రీచ్ అయ్యి వాళ్ళు దాన్ని అడ్రస్ చేసినప్పుడు ఇంకా ఎక్కువగా హై వస్తుందమ్మా. సో మీరు ఆ డైలాగ్ గుర్తు చేయడం, నేను చెప్పడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నిజంగానే కట్నం తీసుకొని కాపురం చేస్తే మగవాడు వ్యభిచారం చేసినట్టు, అది చాలా చాలా తప్పు. Thank you.